ప్రస్తుతం యువత రాజకీయాలన్నా రాజకీయ విశ్లేషణ అన్నా అంతగా ఆసక్తి చూపించట్లేదు. దీనిపై మీ విశ్లేషణ ఏంటంటారు? ఇప్పుడు యువత పరిస్థితి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ అలవాటు పడిపోయారు. దేశానికి సంబంధించిన ఎంత పెద్ద విషయం అయినా ఒక ప్రధానమంత్రి లాంచ్ చేసిన ఒక కార్యక్రమం అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాంచ్ చేసిన ఒక కార్యక్రమం అయినా అది ఎంత ఉపయోగకరమైందన్నా నిరుపయోగకరమైందన్నా విశ్లేషించుకోవాల్సిన విషయం అయినా కూడా కేవలం 10 నుంచి 15 సెకండ్ల లోపల చెప్పారు. కామెడీ షోస్, స్కిట్స్, డ్రామాస్, సినిమా రివ్యూస్ ఇవన్నీ కూడా ఎన్ని గంటలైనా చూస్తాం. ఇప్పుడు ఎవరో ఒక సెలబ్రిటీ వాళ్ళ ఇంటి గృహప్రవేశం పెడితే 2-3 గంటలు చూస్తాం. దేశానికి పనికొచ్చే కార్యక్రమం 25-30 సెకండ్ల లోపల కంప్లీట్ చేయకపోతే దే ఆర్ నాట్ రెడీ టు సీ దట్. మీరు ఒక మాట అన్నారు, ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటని? విశ్లేషించడానికి ఎవరిది దేశం? వయసు మళ్ళిన ఎముకలు కుళ్ళినమ సోమరులారా చావండి, నెత్తులు మరిగిన శక్తులు నిండిన యువకులారా రారండి అని చెప్పారు. ఎక్కడ యువతకి ఏముంది బాధ్యత? పక్క రాష్ట్రంలో కానీ పక్క దేశంలో కానీ ఐటీ కానీ ఇంకో సెక్టర్ కానీ డెవలప్ అయిందనుకోండి, అక్కడికి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకుందాం, అక్కడ మన కెరీర్ డెవలప్ చేసుకుందాం, అక్కడికి వెళ్తే మనకు 10 లక్షల 20 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజెస్ వస్తాయి. ఇటువంటి ఒక సినారియోలో నడుస్తున్నారు తప్ప మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? నీకు రాజకీయాలు మాట్లాడడం నచ్చదు, నువ్వు ఎలాగ రాష్ట్రం కోసం డిస్కస్ చేస్తావు? పక్కన కూర్చొని మీ ముఖ్యమంత్రి కోసం లేదంటే మీ ఎమ్మెల్యే కోసం డిస్కస్ చేయడం నువ్వు సరిపో. 100 మంది దుర్మార్గుల అరాచకం కన్నా ఒక్క మేధావి మౌనం ఈ దేశానికి ఎక్కువ ప్రమాదకరం. సో చదువుకున్న వ్యక్తులు రాజకీయాల వైపు మొక్కు చూపించకపోవడం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం అన్నమాట. ఒక రాజకీయ చైతన్యం రావాలి. కొంతమంది పెద్దలు కూడా రాజకీయాలు మాట్లాడమే తప్పు అన్నట్టు, అసలు రాజకీయాలు గ్రూప్లో డిస్కషన్స్ పెట్టకండి. ఇప్పుడు ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, రాజకీయాల గ్రూప్లో డిస్కషన్స్ పెట్టకండి. అసలు రాజకీయాలు రాజకీయం మాట్లాడకపోతే నువ్వు ఎలా రాజ్యంలో ఉండడానికి అర్హుడు అవుతావు? రాజకీయం అంటే ఏంటి? నీ రాజ్యం యొక్క యోగక్షేమాలు ఎలా జరుగుతున్నాయి, నీ రాజ్యం మీద విమర్శలు ఉన్నాయా, నీ రాజ్యం మీద మంచి ఉందా, నేను ఓటు వేయలేదు కాబట్టి నాకు అక్కర్లేదని నువ్వు అనుకోకూడదు. నిన్ను ఎవడ పరిపాలిస్తున్నాడు, వాడి పద్ధతి ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి. ఈ రాజకీయం మాట్లాడొద్దని చెప్పే వాళ్ళకి రేపు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రాజకీయం ఎక్కడ గుమ్మంలో చేతులు కట్టుకుని నిలబడతారు. ఖచ్చితంగా. మరి నువ్వు ఎలా రాజకీయాలు మాట్లాడొద్దని చెప్తావు? సో నేనేం చెప్తానంటే యువతకి మీరు బాధ్యత తీసుకోండి, మీరు రాజకీయాలు మాట్లాడండి. ఊళ్ళో అరుగు మీద చెట్టు కింద కూర్చొని మాట్లాడే 50-60 సంవత్సరాల పెద్దవాళ్ళు అందరితో కూడా మీరు రాజకీయాలు విశ్లేషించండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తిరిగి ఏం చెప్తున్నారు వినండి. ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు? ఒకరికి సంక్షేమ పథకం నచ్చుద్ది, ఒకరికి అభివృద్ధి నచ్చుద్ది. ఎందుకు వాడికి సంక్షేమ పథకం నచ్చింది? వాడి నెసెసిటీని ఎక్కడ మీట్ అవుతుంది అది? నీకు ఎందుకు అభివృద్ధి నచ్చింది అనేది వాళ్ళకి కన్వే చేయగలగాలి. అసలు రాజకీయాలే మాట్లాడొద్దని నువ్వు దూరం పోతే నీ ఊర్లో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నీ ఇంటి సమస్య పరిస్థితి ఏంటి, ఒకవేళ నీ ఇంటి చుట్టూ ఉన్న డ్రైనేజ్ కట్టాలంటే పవన్ కలవాలి. నువ్వు రాజకీయాలు లేకుంటే ఎలాగ నీ లైఫ్ సర్వైవ్ అవుతుంది? అదే అనుభవజ్ఞులైన వాళ్ళు కూడా అయితే రాజకీయం అంటే ఒక తప్పు అని యువతకి సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది. అంటే మీకు అనుభవజ్ఞులు కాదండి వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే మైగ్రేటెడ్ పీపుల్, సగం జీవితం ఫారిన్ కంట్రీస్లో బతికేసి వెనక్కి వచ్చి ఇప్పుడు తెలివితేటలుగా మాకు అక్కడ ఎలా ఉండదు, ఇక్కడ ఎలా ఉండదు, నువ్వు ముందు ఇక్కడ ఉంటే ఇక్కడ ఏముంటుంది తెలుస్తుంది. సో నీ అజ్ఞానాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దుకుంటా, విజ్ఞానంతో ఆలోచిస్తే ఈరోజు రాజకీయాలు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. రాజకీయం కాదు అది, సామాజిక బాధ్యత. సమాజంలో ఏం జరుగుతుందనే విశ్లేషణ. నువ్వు చంద్రబాబు కోసం మాట్లాడు, జగన్ కోసం మాట్లాడు, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడు, ఇదంతా సమాజంలో ఉన్న నాయకుల కోసం నువ్వు విశ్లేషించుకుంటున్నావు. దాని మీద సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడో అడాల్ఫ్ హిట్లర్ కోసం ఈరోజు కూడా టెక్స్ట్ బుక్లు వేసి సబ్జెక్టుల కింద పెడుతుంటే, ఎప్పుడో మొఘల్ సామ్రాజ్యం రాజుల కోసం ఈరోజు కూడా మన పుస్తకాలు వేసి పంచిపెడుతుంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల కోసం మాట్లాడడానికి నీకు మూడ్ లేకపోతే ఏముంది సామాజిక బాధ్యత? సో ఏదో ఫ్యాషన్ అయిపోయి రాజకీయాలు మాట్లాడడం, రాజకీయాలు విశ్లేషించడం, దట్స్ నాట్ ద వే. నువ్వు రాజకీయం మాట్లాడాలి, విశ్లేషించాలి. రైట్ ఆర్ రాంగ్ అని నీకు తెలియాలి. స్వతహాగా నీకంటే ఒక నాలెడ్జ్ ఉండాలి. కొన్ని టీవీలు ఉన్నాయి ఎల్లో మీడియా అంటున్నారు, కొన్ని టీవీలు ఉన్నాయి బ్లూ మీడియా అంటున్నారు. బ్లూ మీడియా అంతా జగన్ దేవుడు అని చెప్పుద్ది, ఎల్లో మీడియా అంతా జగన్ రాక్షసుడు అని చెప్పుద్ది. ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈటీవీ TV5 చూసేవాడికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టుకారు, ఓన్లీ సాక్షి టీవీ చూసేవాడికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు. ఎలాగా నీకు సొంతంగా విశ్లేషించే జ్ఞానం నువ్వు పెంపొందించుకోక ఈరోజు నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియక, పక్క రాష్ట్రంలో ఐటీ సెక్టర్ డెవలప్ అయింది అనుకోండి మన రాష్ట్రం కూడా ఇలా అయితే బాగుండు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఎలా డెవలప్ అవుద్ది? నేను వచ్చి ఇక్కడ ఒక కంపెనీ పెట్టచ్చు కదా, నీకు వచ్చిన ఇబ్బందులు ఏంటో చెప్పచ్చు కదా. ఇంకో నేను ఇక్కడ వచ్చి ఫర్మ్ పెడదాం అనుకున్నాను, నన్ను గవర్నమెంట్ ఈ బ్రైబ్ అడిగింది, ఇవ్వలేక నేను పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాను చెప్పే. ఇప్పటిదాకా అలాంటిది ఏం రాలేదు కదా. లంచాలు అడిగేస్తున్నారు ఎవడు అడిగాడు? అడిగినోడు ఎవడు బయటకు వచ్చి చెప్పాడు అంటే ఇంకొకటి చెప్తారు, రాజకీయ కక్ష సాధింపులు తట్టుకోలేక
బయటకు వచ్చి ఎవరో చెప్పట్లేదని నువ్వు ప్రయత్నించి నీ మీద ఎవరన్నా కక్ష సాధించేస్తే ఓపెన్గా చెప్పు. ఈరోజు సోషల్ మీడియా ఉంది కదా, అప్పుడు వెళ్ళిపో, నువ్వు తెలంగాణ వెళ్ళిపోతావో కర్ణాటక వెళ్ళిపోతావో బెంగళూరు చెన్నై వెళ్ళిపోతావు అప్పుడు వెళ్ళిపో. సో ప్రతి యువత రాజకీయ చర్చల్లో పాల్గొని తీరాల్సిందే. రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతి రాజకీయ విశ్లేషణ చూడాల్సిందే. అది రైటా రాంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. ఎవడు పడతాడు ఏది పడతాడు చెప్తే అది రైట్ అయిపోతుంది కదా, అది రైటా రాంగా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నీకు జబర్దస్త్ చూడడానికి ఖాళీ ఉంది, దానివల్ల నీకు వచ్చే డెవలప్మెంట్ ఏంటి? యువత ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఎక్కువ. ఎంటర్టైన్మెంట్ ఏం సాధించబడుతుంది నీకు? మన డబ్బులు తీసుకొని టికెట్ కొని సినిమాకి వెళ్తున్నావు, డబ్బులు తీసుకుంటే కానీ ఓటేయడానికి వెళ్ళట్లేదు. ఎంత దారుణంగా లాస్ట్ 10-15 ఏళ్ళు బట్టి రాజకీయాలు దిగజారిపోయినాయి అంటే, మా అబ్బాయి హైదరాబాద్ నుండి రావాలండి, మీరు ఓటుకి ఎంత ఇస్తారు చెప్తే నేను రప్పిస్తాను. అన్ని పార్టీల నుంచి 30-40 వేలు వస్తే వాడు హైదరాబాద్ నుండి వస్తాడు అంటే కొన్ని నెల జీతం వచ్చేయాలి ఇక్కడ ఆ ఓటుకు రావడానికి. ఎలా డెవలప్ అవుద్ది రాష్ట్రం? ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే సమస్య. కుర్రోళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఒక సామాజిక డిస్కషన్ అనేది లేదు. టిక్టాక్ రీల్స్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి ఇచ్చిన ప్రాధాన్యత జీవితాలకు ఇవ్వట్లే. ఎలా దేశం బాగుపడుద్ది? దేశం బాగుపడాలంటే ముందు మార్పు యువతలో మొదలవ్వాలి. యువత మారడం మొదలు పెడితే దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ప్రతి ఒక్కరు రాజకీయం మాట్లాడిన రోజు రాజకీయ నాయకుడు ఆటలు సాగవు. వాడు అభివృద్ధిని దోచుకోగలుగుతున్నాడు, ప్రజలను దోచుకోగలుగుతున్నాడు అంటే నువ్వు రాజకీయానికి భయపడి నువ్వు పారిపోయావు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి రాజకీయ చైతన్యం ఉంటే ఎవడు రాడు. ఈరోజు తెలంగాణ తీసుకోండి మీరు, తెలంగాణ పోర్లో 10th క్లాస్ 6th క్లాస్ పిల్లడు కూడా పాల్గొన్నాడు. పాల్గొని తెలంగాణ సాధించుకొని ఈరోజు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఐటీ సెక్టర్ హైదరాబాద్ వెళ్తే ఫారిన్ కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ యువత అంతా కూడా చెన్నై పోయి, కర్ణాటక పోయి, లేదంటే హైదరాబాద్ పోయి ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదని ఎలా చెప్తారు మీరు? మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి, మీరు ఇక్కడ ఏదైనా వ్యవస్థ స్థాపించి చెప్పండి, మీరు అభివృద్ధి వైపు అడుగులు వేసి చెప్పండి, రాజకీయాలు విశ్లేషించండి, రాజకీయ చైతన్యం తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి బట్టి ఓటేస్తారు, కులం బట్టి ఓటేస్తాను, చంద్రబాబు బట్టి ఓటేస్తాను. నేను ఖమ్మం కాబట్టి నేను టీడీపీకి వేస్తాను, నేను రెడ్ని కాబట్టి నేను వైసీపీకి వేస్తాను, నేను కాపును కాబట్టి నేను జనసేనకి వేస్తాను. నీ ఎమ్మెల్యే అవడం నీకు అక్కర్లా, నీ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తారు లేదు నీకు అక్కర్లా, నీకు కావాల్సిందల్లా ఏంటి? నీ కులం కాబట్టి ఇంకెందుకు వచ్చింది చదువు? అది చదువుకున్న వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుద్ది. సో దానికోసం మనం సిన్సియర్గా ప్రయత్నిద్దాం, అర్థమయ్యే వరకు చెప్దాం. సో ఒళ్ళు దగ్గర పెట్టుకోమని నేను ఈ చదువుకున్న విద్యార్థులకు కానీ యువతకు కానీ చెప్తాను, ఎందుకంటే మీరు మారకపోతే దేశం మారదు. రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు యువతలో వారు సరైన నాయకుని ఎన్నుకోగలుగుతారు, తద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి సాధిస్తుంది. అంతే, 100%. అంతేగాని ఓటుకి 5000 ఓడిస్తాడు, ఓటేద్దాం అనుకుంటే కనుక ఉపయోగం లేకుండా పోతుంది. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఈ మీ యొక్క విశ్లేషణ చూస్తే యువతలో ఎంతో కొంత చేంజ్ వచ్చి వారు రాజకీయ విశ్లేషణ బట్టి అవగాహన చూపించడానికి అవకాశం ఉంటుంది. మా జైన్ మీడియా నుంచి కూడా మేము యువతను కోరుకునేది ఏంటంటే, మీరు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తే మీ ద్వారా మన రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.